కాశ్మీర్లో ఉండే సరస్వతి ఆలయాన్ని కాపాడుకుందామని ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు ఒక కోటి మంది కాశ్మీర్ వెళ్ళగలిగితే కాశ్మీర్ సమస్య 24 గంటల్లో పరిష్కారం అవుతుంది. ఇది కేవలం ఒక వర్గాన్ని కాదు, ఇది మొత్తం దేశాన్ని అని. ఇవాళ కాశ్మీర్కి మనకి అడుగట్టడా ఆస్తులు కొండం కాదండి, అడుగట్టడానికి హక్కు లేకుండా పోయింది. అక్కడ ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక వ్యవహారాలు. అక్కడ సరస్వతి పీఠం లేదా, సర్వజ్ఞ పీఠం లేదా, శంకరాచార్య అధిరోహించలేదా, శ్రీహర్షుడు పరీక్షకు నిలబడింది ఆ పీఠంలో కాదా? అసలు కాశ్మీర్ అంటేనే పండితులే. వీళ్ళెవరో తీవ్రవాదులు ఎలా అయ్యారండి? పండితులు పోయి కాశ్మీర్ పండిట్, కాశ్మీర్ పండిట్ అని ఇప్పటికీ ఉంది. ఇదివరకే కాశ్మీరంలో చదువుకుని వచ్చాడండి అనేవారు. ఏమైపోయింది ఆ కాశ్మీరం? మన కాశ్మీరం, మన దేశ కాశ్మీరం, మన భరతాంబ శిరస్సులో మల్లెపూల దండ కాశ్మీరం. వీళ్ళ ఎర్రపూల దండలు అయిపోయిందండి, డేంజర్ అయిపోయింది. దేశం కోసం దేవుణ్ణి వినియోగించుకోవడం అంటే అది. అక్కడ సరస్వతి ఆలయం ఉంది, అక్కడ అనేక ఆలయాలు ఉన్నాయి. మా ఆలయాలు మేము దర్శించుకుంటాం, ఇతర రాష్ట్రాల నుంచి మా దేశం మాకు కావాలి, ఉగ్రవాదులు ఎలా ఉంటారో చూస్తాం, అక్కడ ఎంతమందిని చంపుతారో చంపండి అని ఒక కోటి మంది వెళ్ళి అక్కడ అర్చనలు చేయగలిగితే ఉగ్రవాదులు పారిపోతారు దెబ్బకి. ఇది ఎవరిదో అర్థం చేసుకుంటారు. అక్కడ వాళ్ళని ఎవరు మారుస్తున్నారో, ఉగ్రవాద మూలాలు ఎక్కడ అన్నీ బయటపడిపోతారు. ఏది దేనికి అడ్డాయో అన్నీ బయటపడతాయి, అడ్డంగా బయటపడతాయి. దైవభక్తిని దేశభక్తిగా మార్చడం అంటే అది. మన ఆలయాలు, మన ప్రాంతాలు, మన పేర్లు అన్నీ మారిపోయి విచిత్రమైన పేర్లు అన్నీ వచ్చాయి. పలకడానికి కూడా చికాగ్గా ఉంటుంది. ఇది కూడా ఒక స్వాతంత్ర సమరం. ఇది దీని మతపరమైన మాట అనకూడదు, స్వాతంత్ర సమరం ఇది. ఎందుకు మన ప్రాచీన సంస్కృతిని, మన ఆలయాలని, మన పీఠాలని మనం వదిలేసుకోవాలి, మనం మర్చిపోవాలి? ఆ పేర్లు ఎందుకు మారాలి? అసలు కాశ్మీరం అండమానేసి కశ్మీర్ కశ్మీర్ అంటే ఇవ్వడం.